హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్ ఈరోజు మనమైతే ఒక టూర్ వేస్తున్నాము ఎక్కడికి అంటే మీకు ఆల్రెడీ చూస్తున్నారు కదా కొంతమందికి అయితే ఐడియా వచ్చి ఉంటుంది ఈ ప్లేస్ మొత్తము కొంతమంది అంటే ఎవరికంటే ఒడిస్సాలో ఉండే వాళ్ళకైతే ఐడియా వస్తుందండి ఎందుకంటే ఇది ఒడిస్సాలో ఉండే పర్లాకిమిడి అనే గ్రామము ఇది ఒక జిల్లా లాంటిది జిల్లా గజపతి డిస్ట్రిక్ట్ అంటారు దీన్ని అండ్ ఇక్కడ నుంచి అయితే మనం బారువా అయితే వెళ్తున్నాము బారువాలో ఒక బీచ్ అయితే ఉంది ఆ బీచ్ చూడడానికి వెళ్తున్నాము సో ఈ పొడవు ఎలా ఉంటుందైతే ఈ వీడియోలో ఫుల్గా మీరు చూసేస్తారు క్లియర్గా రూటు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా మనం అలా ముందుకు వెళ్తున్నాం కదా ఇక్కడైతే మనకు ఒక పెద్ద సరస్సు లాంటిది అయితే ఉంటుంది దాన్ని రామసాగరము అంటారనమాట ఆ రామసాగరంలో ఆ సాగరం మధ్యలో రాముడు బొమ్మ ఉంటుంది రాముని విగ్రహం ఇది చాలా ఫేమస్ అండి ఈ ఏరియాలో అయితే సో అందులో అయితే ఇంతకు ముందు ఎప్పుడు స్నానాలు చేసేవారు అప్పుడు రాజులు అప్పుడు నిర్మించిన చెరువు అది రాజుల కాలం నాటి నిర్మించిన చెరువు కాకపోతే ఇప్పుడు కూడా చాలా ఫేమస్గానే ఉంది సో ఇదంతా పర్లాక్కిమిడి అనే ఊరు సో ఊరు మధ్యలోంచి మనము అదే మనం ఇప్పుడు పాతపట్నం నుంచి అంటే శ్రీకాకుళం బార్డరు అక్కడ నుంచి పర్లాకిండి మీదుగా బారువ బారువ మళ్ళీ ఆంధ్ర సో పలాస అవన్నీ దాటుకుంటూ పోవాలి కాకపోతే అక్కడ వరకు వెళ్ళకుండా ఇప్పుడు అంటే సగం తోవ వరకు అయితే మనం తీసాము అక్కడ బారువ అయితే వెళ్తాం మన ఎండ్ ఆఫ్ ద రీచ్ ఒక మధ్యన ఒక నాలుగైదు పాటలు అయితే వస్తాయి ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ఇంకెలా పోతే మీకు ఇప్పుడు చెప్పాను కదా రామసాగరం అనేసి అది ఇక్కడ మనకి ఎదురవుతుంది రామసాగరం చాలా 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 బాగుంటుంది అండ్ మార్నింగ్ మార్నింగ్ చూడండి వ్యూ చూడండి ఎలా ఉంది అటు పక్క సూర్యుడు మెల్లగా ఎర్రగా కొండ పక్కల నుంచి వస్తుంటే ఈ చె ఈ చెరువు పైన మంచు పడుతూ ఉంటుంది బబ్ మంచు పగలు చూడండి కొంచెం దూరంలో అక్కడ చాలా బాగుంది కదా చూడండి రాముని విగ్రహం అని చెప్పాను కదా ఇదిగో మధ్యలో ఉంది చాలా బాగుంటుందండి మొత్తం చెరువు ఇంకా ముందుకు పోతే మనం ఈరోజైతే ఒక మిల్లి పొట్టి చేపర ఇవన్నీ టచ్ చేసి మనం బారు అయితే వెళ్తున్నాము పలాస పైనుంచి సో మొత్తం పలాస వచ్చేసి జీడి పిక్కలు ఫేమస్ కదా సో మేబీ ఈ వీడియోలో అయితే అంతవరకు చూడలేకపోవచ్చు ఇది ఒక పార్ట్ వన్ మాత్రమే సో మిగిలిన పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫైవ్ అలాగా ఒక ఫైవ్ సిక్స్ వస్తాయండి సో వాటిలో అయితే పలాస జీడి జీడిపిక్కల ఫ్యాక్టరీలు ఆ తోటలు అవి కూడా కొద్దిగా కవర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అదే పార్ట్ త్రీలో ఫోర్లో కానీ సో ఇది వచ్చేసి ఇదంతా ఒడిస్సా రూట్కే వస్తుందండి ఏడో మైల్ అంటారు అవి ఊర్ల పేర్లు ఉన్నాయి ఇవి చాలా 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 పురాతనమైన ఇల్లులు అయితే పక్క ఉంటాయి ఆ ఊరు లోపలికి సో ఒడిస్సా ఎందుకు ప్రసిద్ధిగాంచిందంటే గంజాయికి ఎక్కువ గంజాయి రైడ్లు జరుగుతుంటాయి ఏరియాలో ఆటోల సరఫరా జరుగుతుంటాయి కూడా గంజాయి అలా చూసుకుంటూ పోతే మనకి సూర్యుడు రాకముందే అంటే ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయినాం మనము ఇప్పుడైతే దగ్గర దగ్గర ఐదున్నర పాతకు వారైతే అయితే అవుతుంది మనకి సో ఈ టైంలో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు బాబా సూపర్ లొకేషన్ అని చెప్పచ్చు చల్లగా ఒక పక్క మంచు కురుస్తుంటే ఇంకొక పక్క స్వెటర్లు వేసుకొని ఇంకా చాలామంది రన్నింగ్లు చేసుకుంటే రోడ్ల మీద కనబడుతూ ఉంటారు మనకి సో చెప్తే చాలా 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 చెప్పడానికి చాలా ఉన్నది ఇంకా సూర్యుడు చూడండి ఎలా దర్శనమిస్తున్నారు మనకి వాలు కనుల దానా నీ విలువ చెప్పలేనా అన్నట్టుగా ఓ చెట్టు వాలు పక్క నుంచి అలా చూస్తూ ఉన్నాడు సూర్యుడు సో చాలా 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 అందమైన ప్రాంతము రోడ్లపైన రోడ్డుకి ఇరువైపుల మామిడి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ అప్పుడప్పుడు మామిడి పళ్ళు అలా పడిపోతూ ఉంటాయి రోడ్లపైన పచ్చక్కమైన పచ్చడి పచ్చడి అయిపోతూ ఉంటాయి అనమాట సో లక్కీగా అలాంటి సిచ్యువేషన్ మనకు కూడా ఫేస్ చేసాము కానీ అట్ ద సేమ్ టైం మనం వీడియో తీయలేదు మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ వీడియో తీయలేకపోయినా సో చాలా చాలా మంచి లొకేషన్ అండి మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నది సో ఇదంతా ఒడిస్సా అనమాట సో ఒడిస్సాలో చాలామంది ఎలా ఉంటారంటే మన ఆల్మోస్ట్ చదువుకున్న వాళ్ళైనా చదువుకోకపోయిన వాళ్ళైనా చాలామంది గుట్టకలు ఎక్కువ వేస్తారు నోర్లు కొంచెం రెడ్గా ఉంటాయి అనమాట మన అటు సైడ్ మళ్ళీ బీహారు ఛత్తీస్గఢ్ వాళ్ళు ఎలాగ ఉంటారో మన వాళ్ళు కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ అలాగే ఉంటారు సో గుట్కలు బాగా ఫేమస్ గొడాకు బాగా ఫేమస్ ఇంకా చూడండి పంట పొలాలు పచ్చని పల్లెటూర్లు బా ఈ పచ్చని పల్లెటూర్ల మధ్యలోంచి బైక్ ఎలా ట్రావెల్ చేస్తూ ఉంటే ఈ రన్నింగ్ వేసిన వాళ్ళు మరి వాళ్ళు ఆ చలికి ఎలాగ రన్నింగ్ వేసుకున్నారో నాకు తెలియదు కానీ చాలా హాయిగా ఉంటుంది అంటే రన్నింగ్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ స్వెట్ వస్తుంది చూడండి ఆ సిచ్యువేషన్లో చాలా హాయిగా ఉంటుంది ఒంటికి ఇంకా సూర్యుడు అయితే మెల్లమెల్లగా పైకి వస్తా ఉన్నాడు ఇంకా సూర్యుడు రాకముందే మనం వెళ్ళిపోవాలి లేదంటే ఎండ తాకిడికి తట్టుకోలేమనేసి మనమైతే ముందుగానే బయలుదేరిపోయినాము సో మంచు ఎట్టు చూసినా మంచు 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 పొగలు అల్లుకున్నాయండి అసలు అసలు ఇంత వేసవిల్లో ఒడిస్సాలో ఇంత మంచి ఏంటంటే అసలు అనుకుంటున్నారా అనుకుంటారు మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయమే ఇది సో చూసుకుంటూ పోతే మనకి ఏరియా మ్యాప్లు అదే బోర్డర్ బోర్డులు అయితే కనిపించేస్తున్నాయి ఊరు ఏ ఊరికి ఆ ఊరు బోర్డులు కనబడుతున్నాయి ఇంకా పొద్దు పొద్దునే అందరూ రన్నింగ్లు వాకింగ్లు ఇంకా యోగక్షేమాలు ఇవన్నీ చేసుకుంటూ ఒళ్ళు దృఢంగా చేసుకుంటున్నారు జనాలు ఇక్కడ ఏదైతే ఒక స్కూల్ ఉంది స్కూల్ చూస్తున్నాం మనం ఇప్పుడు ఈ స్కూల్ చూస్తుంటే చిన్నప్పుడు నేను చదువుకునే స్కూల్లే నాకు గుర్తొస్తున్నాయి అలాగే మేము కూడా స్కూల్లో చదువుకునే వాళ్ళం కదా అనేసి ఇంకా అలా చూసుకుంటూ పోతే ఈ సూర్యుడిని నేను వీడియో తీయాలి అనుకుంటున్నాను కానీ సూర్యుడు మాత్రం నక్కి నక్కి దాక్కుంటున్నాడు చుట్టూ లోపల మరి ఏమో మరి వీడియోలో పడ్డానికి ఇష్టం లేదేమో సూర్యుడికి అందువల్ల లోపల లోపలే ఉండిపోతున్నారు సో చూడండి రోడ్డుకి ఇరువైపులా అరటి చెట్లు కూడా ఉన్నాయి చాలా అంటే చాలా మంచి మంచిగా చెట్లు ఉన్నాయి నేరటి చెట్లు అరటి చెట్లు మర్రి చెట్లు బాబా బాబా చెట్లు అన్నీ రోడ్ల పక్క ఇరువైపులో ఎక్కువ ఉన్నాయి మంచిగా ఇంకా ఈవెన్ సమ్మర్లో కూడా వేడి ఉండదు అనమాట మంచిగా నీడ ఎవరో ఈ ఆంటీ మంచిగా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది మన గ్రామసింహాలు అయితే రోడ్డుకి అడ్డ కాయిస్తారండి అక్కడ భయం వేసింది ఏమైనా అంటారు ఏమైనా అని మన కాకి కూడా అడ్డకు వచ్చింది ఇంకా అలా చూసుకుంటూ పోతే రోడ్డు మాత్రం చాలా మంచిగా ఉంది అందుకని అందరూ రన్నింగ్ వేస్తున్నారు అనుకుంటున్నాను రోడ్ ఏం చూస్తారు కానీ చూడండి ఇక్కడ చాలామంది జనాలు ఆర్మీకి సెలెక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలామంది మొత్తం ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక కొండ ప్రాంతంలాగా ఉంటుంది అనమాట మంచిగా మంచుతో కప్పబడి ఉంటుంది మొత్తం చూడండి పచ్చని పొలాలు కొండలు కూడా కొద్దిగా దగ్గర దగ్గరగానే ఉంటాయి ఇదొక వంతెనైతే వచ్చేసింది బ్రిడ్జ్ బాబా బాబా ఇలాంటి బ్రిడ్జ్ పైన ట్రావెల్ చేసి చాలా రోజులు అవుతుందండి నాకైతే మంచి హైట్లో ఉంటుంది కింద వాటర్ పారుతుంటుంది అటు ఇటు సో ఏరు అంటారు కదా అలాంటివి అనమాట ఇవి ఆ ఏట్లో స్నానం చేసిన వ్యక్తి అతను ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఆంటీ కూడా అక్కడ స్నానం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా పల్లెటూరు అన్నాక ఇలాగే ఉంటుందండి చెరువులంటా వాగుళ్ళంట వంకలంట స్నానాలు అవుతుంటాయి ఇలాగా ఇది అంకుల్ అండి ఆంటీ కాదు అంకుల్ అనుకున్నాం బోరు వల్ల అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకా బోరు బోరు వస్తుంది ఎక్కడో మేము కూడా వేసామండి రిగ్గు బోరు పనికిరాని రిగ్గు బోరు అనమాట అది అలా చూసుకుంటూ పోతే ఇది ఒక పల్లెటూరు పల్లెటూరు వాతావరణం చూడండి పొద్దు పొద్దునే చెత్త వాళ్ళు వెళ్ళిపోతున్నారు అండ్ పాలు కొనుక్కోవడానికి చాలామంది షాపులకు వెళ్తున్నారు మన డబ్బా అయితే ఇక్కడ ఉండిపోయింది ఇది ఏదో ఆంధ్ర ఊర్లాగే ఉంది చూస్తూ ఉంటే స్వచ్ఛ భారత్ అనుకొని తెలుగులు రాసి ఉన్నారు చెత్త డబ్బా మీద అలా చూస్తూ ఉంటే ఆ కొండ పక్క నుంచి సూర్యుడు చూడండి నక్కి నెక్కి ఎలాగైనా వీళ్ళకి ఎక్కువ ఎండ పెట్టియాలి ఈరోజు అన్నట్టు వస్తున్నాడు మెల్లమెల్లగా సో మనం ఏ మాత్రం తగ్గకుండా వెళ్తూనే ఉన్నాము అలు పెరగిన సమర యోధుడులాగా ఇంకా కొండలు దగ్గర ఉంటాయని చెప్పాను కదా ఇదిగో ఇది ఒక కొండ సో అనుకోకుండా కొన్ని కొన్నిసార్లు ఇక్కడ ఎలుగు బంటలు పులులు అవి కూడా కనబడుతుంటాయి అడవి పందులు అయితే చాలా ఫేమస్ ఇక్కడ మన వాళ్ళు కరెంటు తీగలు పెట్టి వేసేస్తారు అడవి పందులని ఇది ఒక పోలీస్ స్టేషన్ అండి ఇదేదో మరి మెలియాపుట్ట ఏమో పోలీస్ స్టేషన్ ఇది అలా ముందుకు పోతే బస్సు అయితే ఉంది సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఆర్టీసీ బస్సులు తక్కువ ప్రైవేట్ బస్సులు చాలా ఎక్కువ టికెట్లు ఇస్తారు కానీ దానికి టికెట్ అంటే పైసలు తీసుకుంటారు కానీ టికెట్ ఏమి ఉండదు అలాంటి బస్సులు అనమాట ఇవి సో అలా ముందుకు పోదాం రండి పొద్దు పొద్దున్న టిఫిన్ సెంటర్లు అన్నీ ఓపెన్ అయిపోయాయి ఇక్కడ చూసుకుంటూ పోతే అందరు కొలాయి వాటర్లు పట్టుకుంటున్నారు ఇంకెవరో మిస్ మిస్ లైట్లు వేసుకుని వస్తాడు కుర్రోడ కొలాయి వాటర్లు పొద్దు పొద్దున్నే బోర్ల దగ్గర మంచి మంచి గొడవలు అవుతుంటాయి అండి పల్లెటూర్లు కదా నా కొండ ముందైతే నా కొండ ముందన్నట్టు గొడవలు అవుతుంటాయి ఎవరు పెద్ద టేపా టేపా వేసుకొని పేప వేసుకొని వెళ్ళిపోతున్నాడు కుక్క చూడండి రోడ్డు కడ్డగా నడుస్తుంది అరుస్తుంది ఇంకొక కుక్క ఎందుకో మరి అలా చూసుకుంటూ పోతే ఇదనమాట ఈరోజు మనం లాగు సో ఇలాంటి మరిన్ని మోటో లాగ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి ఎంత ఆరన కొడుతున్నా అడ్డగా వెళ్తున్నాడు ఎవడో పెద్ద చదవలాగా ఉన్నాడు అలా చూసుకుంటూ పోతే పొద్దు పొద్దున్న అందరు తుడిచేస్తున్నారు వాళ్ళు వాకళ్ళు మీరు ఇంకేమీ లేట్ చేయకుండా మన ఛానల్కి ఎంత వేగం సబ్స్క్రైబ్ చేస్తే అంత వేగం మన వీడియోలు మీకు చూసుకోవడానికి పనికి వస్తాయి సో మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది మన వీడియోస్లో ఇంకా చూసుకోవచ్చు రోడ్లు చూడండి ఎలాగ ఉన్నాయి బురద బురదగా సారీ బొక్కలు బొక్కలు అయితే ఉన్నాయి అక్కడక్కడ రోడ్లు చూడండి అక్కడ మొత్తం ఎస్కేసారు ఇలాంటి దగ్గర చాలా జాగ్రత్త స్కిడ్ అయిపోతాయి వెహికల్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నర్ వరల్డ్ సైనింగ్ ఆఫ్